ఇప్పుడు నడుస్తున్న మన పరిపాలన గురించి మీరు ఏం చెప్తారు టిఆర్ఎస్ గురించి పరిపాలన అనేది మంచినే ఉంది కదా ఎందుకంటే పార్టీ పెట్టామని వేరే ప్రజలు అడిగితే ఆంధ్ర సైడ్ నుంచి అడిగితే ఆంధ్రలో జగన్ గారు గెలిచాడు ప్రజల సొమ్మంతా దోచుకున్నారని అటు సైడ్ అంటున్నారు తెలంగాణలో కేసీఆర్ గెలిచారు ఇక్కడ కూడా సేమ్ మరి కేసీఆర్ ప్రజల సొమ్ము గెలుచుకుంటున్నాడు మొత్తం దోచుకున్నాడు ఒక్క రూపాయి కూడా మళ్ళీ చేస్తానన్న పను పథకాలు అనేవి చేయట్లేదు అంటున్నారు నిజమేనా ఏంటంటే మనం పార్టీ పెట్టినంత మాత్రాన ఒకలో విమర్శించుడు వేస్తూ మనం మన పని మనం చేసుకుంటే వెళ్ళాలి రెండు రాష్ట్రాలు బానే చేస్తున్నాయి డెవలప్ చేయింది టెన్ ఇంకో కలివారు కదా చేస్తురు దానికి ఇంకా మించి ప్రజలు కోరుకుంటారు అమించింది చేయనికనే మనం పార్టీ పెట్టుకున్నాం ఇప్పుడు మనం ఎందుకంటే ఈ నోటు ఓటు ఇవన్నీ బంద్ చేయాలి ఇవన్నీ కొన్ని ఉన్నాయన్నమాట కొన్ని రకరకాలు ఉన్నాయి ఏ పార్టీలు చేయనని కాదు అన్ని పార్టీలు చేస్తున్నాయి కొన్ని పనులు దానికన్నా మించింది కొద్దిగా మనం చేయాలి చూపెట్టాలి కొత్త రకం అనేసి ఆల్ పార్టీ మీటింగ్ పెట్టుకున్నా మనం ఏదైనా పెట్టుకున్నా అవి ఇది ఫస్ట్ క్వశ్చన్స్ తీసుకొచ్చేది ఇదే నేను ఎవరికి డబ్బులు ప్రజలకు ఇచ్చి మబ్బు పెట్టకూరు ముందు తరానికి ఏం చూపెడతాం మనం వాళ్ళకి ముందు ముందు వాళ్ళు మంచిగా నేర్చుకోవాలి ఏదైనా పిల్లలు ఇదంతా మొత్తము పంచుతుంటే ఒక్కొక్కరు ఇప్పుడు మునుగోడలేదు ఫస్ట్ టైం ఓటు పైసలు ఇవ్వలే మేము ఓటు అయినా పోలేమని లాస్ట్ మూమెంట్ ఇచ్చి తీసుకోరంట మళ్ళీ ఓటింగ్ అట్లా జరుగుతున్నాయి ఇప్పుడు మీరు ప్రెసిడెంట్ అంతకు ముందు అయితే టిఆర్ఎస్ కదా సార్ మరి మీరు ఓన్ పార్టీ పెట్టక ముందు అయితే టిఆర్ఎస్లోనే ఉండే నేను 20 ఇయర్స్ టిఆర్ఎస్లోనే ఉండే మన కేటీఆర్ గారితో కానీ కేసీఆర్ గారితో కానీ ఎట్లా ఉండేది మీ సంబంధం నాకు చాలా ఫ్రీ ఉండే మనం ఎట్లా ఉంటుండే అట్లనే మేము భవన్లోనే కూర్చుంటుండే అప్పుడు అప్పుడు మినిస్టర్ లేనప్పుడు అంత మేము ఫస్ట్ నుంచి భవన్లోనే ఉంటుండే అందరూ కలుస్తుండే వస్తుండే అడిగి అంటే అప్పుడు మినిస్టర్ లేకుండా సీఎం లేకుండా అంత ఫ్రీగానే ఉంటుండే మీరు వెళ్తే మరి కేటీఆర్ గారు అంటారంట కదా గోల్డ్ వేసుకుని రావద్దు అని చెప్పేసి నిజమేనా ఏ గోల్డ్ ఎప్పుడు అనలేడు ఏదైనా పెద్ద మీటింగ్లు ఉంటే నేను తీసుకు గోల్డ్ వేసుకోను ఇప్పుడు మునబి మునుగోడలబి కలిసిన లాస్ట్ ఈ పార్టీ ఓ మీటింగ్ ఉంటే వెళ్ళిన ఏంది సార్ మీరంతా గోల్డ్ కి ఎందుకు అంత ప్రిఫరెన్స్ ఇస్తున్నారు తెలంగాణలో చాలా మంది ఇస్తారు కదా అంటే ఇక మీరు గోల్డ్ మ్యాన్ అని ఒక స్పెషల్ గా ముద్ర పడిపోయింది కదా